కరీంనగర్ పట్టణంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు గల పిల్లలు చదువుకోవాలని, ప్రభుత్వం పిల్లల కోసం అనేక సదుపాయాలు చేస్తోందని, ఎన్నో పథకాలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తోందని, అందులో పిల్లలను చేర్పించండి, ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు కనిపిస్తే చైల్డ్ లైన్ 1098కి ఫిర్యాదు చేయండి తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి చైర్మన్, ICDSC, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను సిడబ్ల్యూసి చైర్పర్సన్, నా పేరు ధనలక్ష్మి. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన కలెక్టరేట్ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ స్టేక్ హోల్డర్స్, మన లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్వేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన లేక మొబైల్స్ అడిక్ట్ అవ్వడము, అంటే వాళ్ళు ఏజ్ కాని ఏజ్లో ఎర్నింగ్ చేసినట్లయితే దురలవాట్లకు కూడా బానిస అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒకరోజు స్పెషల్ అని కాకుండా ప్రతిరోజు కూడాను మనం ఈ వ్యవస్థను గమనించుకుంటూ పిల్లలకు. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ శామ్యూల్ జాన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భముగా ఈరోజు ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ర్యాలీగా మేము ప్రారంభిస్తున్నాం. ఇదే కాదు, ప్రతిరోజు కూడా అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చేసి అందరి బాధ్యత కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున, మా స్టాఫ్ తరఫున, ఇక్కడ వచ్చిన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ మనం బాలకార్మిక వ్యవస్థను నిర్మూలన చేస్తాం.